బీరయ్యో బీరయ్యా జరిగెప్పింది ఇన్రయ్యా. ఇక ఇంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు గలమ దాటి బయటికి పోయేటోళ్ళం, ఇప్పుడు కూడా కనుక అట్టే పోతే గనక మళ్ళీ ఇంటికి వచ్చే నమ్మకం అయితే లేదుగా మీ ఇష్టం, నాకైతే తెలియదు. ఇంతకు ముందు ఒకరికొకరు శిరకాయించుకుంటా హాయ్ బాయ్ చెప్పుకుంటోళ్ళు, ఇప్పుడు కనుక పొరపాటున అట్టే చెప్పుకుంటే హాయ్ బాయ్ చెప్పడేమో కానీ గుడ్ బై చెప్పినట్టే. ఇక ఇంతకు ముందు మూతులల్లో ముక్కులల్లో చెవులల్లో కళ్ళల్లో ఏలు పెట్టి గెలికటోళ్ళం, ఇప్పుడు కనుక అట్నే గెలుకుతా అదే ముక్కులల్లో మూతులల్లో చెవులల్లో దూదులు పెట్టి పాడెక్కి తర్ర తమ్ముడు వీరయ్యా. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు, అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, దాన్ని పగబట్టి చంపాలే తమ్ముడా. ఆ గుంపులల్లో ఉంటే నీ దింపుడు గల్లం, ఇంట్లో కూసొని వేసుకో తలుపుకు గొల్లెం, కరోనా కడుపుల నువ్వు గుచ్చుర బల్యం, చల్లాకుడవును పెంచకుంటే తమ్ముడో యముడు లైఫ్ లాంగ్ పిలుస్తాడు తమ్ముడా. ఇంట్లో నీకు బోరు కొడితే తమ్ముడో పైన నరకంలో అరెస్ట్ దొరుకుతుందిరా. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు, అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, నువ్వు పగబట్టి చంపాలే తమ్ముడా తమ్ముడా. అగో బీరయ్యో బీరయ్యా జర చెప్పింది ఇన్రయ్యా. ఇక ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తుమ్మిటోళ్ళం దగ్గటోళ్ళం వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకుంటూ తుప్పి లూచటోళ్ళం. ఇక మోసే అడ్డం పెట్టుకోకుండా తుమ్మితే వానికి మోసం చేసినట్టు, అడ్డం పెట్టుకుని తుమ్మితే వానికి మోక్షం ఇచ్చినట్టు. ఇక దస్తి అడ్డం పెట్టుకోకుండా తగ్గితే వానికి దహనం చేసినట్టు, ఇక దస్తి అడ్డం పెట్టుకుని తగ్గితే కనుక వానికి దారి చూపెట్టినట్టు. ఇక ఇంతకు ముందు రోగం వచ్చి మనం దావకాలకు పోతే చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరేటోళ్ళు, ఇప్పుడు కనుక కరోనా వచ్చి కనుక మనం హాస్పిటల్ పడితే ఇక మన రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా మన శవాన్ని చూస్తానికి నోసుకోలేరు తమ్ముడు బీరయ్యా. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు, అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, దాన్ని పగబట్టి చంపాలే తమ్ముడా. నువ్వు శుభ్రంగా ఉండకుంటే చెయ్యకు తప్పు, అరె బతికుంటే అప్పు చేసి తిందాం పప్పు, ఇనకుంటే మోగు తిరసావు డబ్బు, చల్ కంటికి కనపడకుంటా తమ్ముడో, అది కాటికి మోసుకెళ్తది తమ్ముడా. నువ్వు గజం దూరం ఉండకుంటే తమ్ముడో, ఆరు గజాల గోరీ గడతది తమ్ముడా తమ్ముడా. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో నువ్వు, అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, నువ్వు పగబట్టి చంపాలే తమ్ముడా తమ్ముడా. బీరయ్యో బీరయ్యా చెప్పేది ఇన్రయ్యా. ఇక ఇంతకు ముందు పోలీసు వాళ్ళని చూసి లాఠీ పట్టుకుని కొట్టడం అనుకున్నావు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మన సావును దూరంగా దరిమేటి దేవుళ్ళని. ఇక ఇంతకు ముందు డాక్టర్లు నర్సులు మనల్ని పట్టించుకుంటలేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పానాలు లెక్క చేయకుంటే యమ ధర్మరాజు కళ్ళ మీద పడి మనకు పానం పోతారని. ఇక పనులు పోతే పనులు వస్తాయి, పైసలు పోతే పైసలు వస్తాయి, కానీ పానం పోతే మళ్ళీ వెనకకు తిరుగురాదని చెప్పి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు బీరయ్యా. శానిటైజర్ పెట్టి తమ్ముడో దీన్ని సావ సావ కొట్టాలే తమ్ముడా, సబ్బుతోటి చెయ్యి కడిగి తమ్ముడో దీన్ని సమాధినే చెయ్యాలే తమ్ముడా. ఇక 4 రోజులు ఇంట్లో ఉంటే ఉంటది ఫలితం, ఒక్కరమే తప్పు చేస్తే దేశమే ఖతం, జాగ్రత్తగా ఉంటే కరోనాకే దొరకం, చల్ మాస్కులనే తొడుక్కొని తమ్ముడా, ఇంట్లో మూసుకొని కూసుందాం తమ్ముడా, కరోనా కాసుకొని తిరుగుతాంది తమ్ముడా, దాని సంగతేందు చూసుకుందాం తమ్ముడా తమ్ముడా.